అదేవిధంగా ప్యాడి ఆయన ఏమన్నాడే కేసీఆర్ ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. అన్నోడు అన్నట్టు ఉండాలి కదా. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలు ఊరేసుకున్నాడు. అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా మా సారా కేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు. ఈ ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలలో 1,50,000,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు. ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ అన్నారము సుందిల మూడు కుప్పగూళ్ళి వెనకటి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్ట కుక్కతో తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు కూలిందెప్పుడు 100 కోట్లు నిండా మింగిండు ఫామ్ హౌస్లో బోర్ల వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి భీమా, నెట్టంపాడు కోయిల్ సాగర్, శ్రీశైలం నాగార్జున సాగర్, హంద్రి నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఈరోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్ కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈరోజు 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈరోజు తెలంగాణలో వండినాయి. 100 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు, పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు, ఇంతవరకు సుక్క నీరు రాలేదు, కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 100 కోట్లు కాంట్రాక్టులకు బిల్లిస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినా ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్లలో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక్ సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్కు కాల్వలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టు పోదాం. కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాల్వ డైరెక్ట్గా ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1,000 కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు? నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మాడిది ఇంకోటి కట్టుకుంటాడు, అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారా బుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్ ఆనందం చూడడానికి ఆయన బామ్మాడిది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు, ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇడిచిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాడిని బండి గుంజుకొని వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి
నీ బామ్మార్తె డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి, పేదలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960 మా పెద్దలు గురునాథరెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 61 కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనికే, తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు కట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 100,000 ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కాళ్ళ కట్టె పెడతాడు హరీష్ రావు. ఇదే కాదు, ఇవాళ నేను 1,000-1,200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే, ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు, బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చేయొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి. 15 ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా? 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ 1,000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం? ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది? ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే, అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే, భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు, కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి, అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు, వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చినా.